Hi friends, నా పేరు శ్రీకాంత్ గంగా విత్ ఎస్ఆర్కే యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ టాపిక్ ఏంటంటే కర్ణుడు. కర్ణుడికి అపారమైన సంపద ఉంది. దాన వీర సూరకర్ణ అనే పేరు ఉంది మహాభారతంలో. అలాంటి కర్ణుడి మరణానంతరం ఆ సంపద మొత్తం ఏమైంది అన్నదే మన ఈరోజు టాపిక్. పోతే కర్ణుడి చావు తర్వాత తన గడి అయిన, అంటే కోట అంటారు, మామూలు రాజ్మహల్ అంటారు, మన తెలంగాణ భాషలో గడి అంటారు. కర్ణుడి చావు అనంతరం ఆ గడి అన్నది, తన కోట అన్నది భూస్థాపితం అయిపోయింది. తన నిధి నిక్షేపాలు కూడా ఆ భూమిలో సమాధి అయ్యాయని చెప్పేసి అక్కడి ప్రజల నమ్మకం. ఆ ఏరియా హర్యానా మిర్జాపూర్ అనే ఊర్లో ఆ గడి ఉంది, తన కోట ఉంది. తన మరణ అనంతరం ఆ నిధి నిక్షేపాలు, తన కోట కూడా భూస్థాపితమైందని అక్కడ ప్రజల నమ్మకం. ఇప్పటికీ అక్కడ సుఖ శాంతులతో ఉంటారని, అక్కడికి వెళ్ళిన వాళ్ళు ప్రశాంతంగా ఉంటారని, ఇప్పటికీ సజీవంగా ఉందని ఆ కర్ణుడు నడయాడిన భూమి అక్కడి ప్రజల నమ్మకం. ఇప్పుడు అది ఒక జంగల్ లాగా, ఒక అడవిలాగా మారిపోయింది. అక్కడ సాధు సంతులు తప్పితే ఇంకా ప్రజలు అక్కడ ఉండరు. మొత్తం 25 ఎకరాల్లో తన కోట ఉండేది, కర్ణుడి కోట. ఇప్పటికీ ఆ భూమిలో నిధి నిక్షేపాలు ఉన్నాయని చెప్పేసి అక్కడ ప్రజల నమ్మకం. కాకపోతే ఆ నిధి నిక్షేపాలకు ఇచ్చాదారి నాగు అనే పాము కాపలా ఉంటుందని చెప్పేసి అక్కడి ప్రజలు అంటూ ఉంటారు. అక్కడిని సాధువుని కలిసి మేము మాట్లాడిన దాన్ని బట్టి, అక్కడ సాధువు మాకు చెప్పిన దాన్ని బట్టి, అక్కడ పెద్ద బావి ఉంది. ఆ బావి లోపల అప్పటి ప్రజలు కర్ణుడికి భయపడవు, లేకుంటే కర్ణుడి గురించి ఆ బావిలో బంగారం నాణ్యాలు అప్పటి డబ్బులు వేసేవారని చెప్పేసి అక్కడి సాధు మాటల్లో విన్నాం. కాకపోతే ఆ బావి ఇప్పుడు శిథిలావస్థలో ఉంది. ఆ బావిలో కూడా అపారమైన సంపద, అపారమైన నిధి ఉందని ఆ ప్రజల నమ్మకం. ఆ చుట్టుపక్కల 25 ఎకరాల్లో చిన్న ఊరు వెలిసింది, అది వాస్తవమే. కానీ తన కోటని మాత్రం, కర్ణుడు తిరిగిన కోటని మాత్రం భూస్థాపితం ఏదైతే అయిందో అక్కడ నిధి ఫుల్లుగా ఉందని చెప్పేసి అక్కడి ప్రజలు నమ్ముతూ ఉంటారు. కాకపోతే దానికి ఇచ్చాదారి నాగు అనే మూడు పాములు కాపలా ఉంటున్నాయని చెప్పేసి అక్కడి ప్రజలు చెప్తున్నారు, చూసింది చెప్తున్నారు. ఆ బావి లోపల, పాడుపడ్డ బావి లోపలనే ఆ పాములు ఉంటాయని చెప్పేసి అక్కడి సాధువుని కలిసినప్పుడు మనకు చెప్పడం జరిగింది. అలాగే ఆ చుట్టుపక్కల కొన్ని 100 గుహలు, అంటే సొరంగ మార్గాలు ఉన్నాయని చెప్పేసి అక్కడ ప్రజలు చెప్పిన దాన్ని బట్టి తెలుస్తుంది. ఆ సొరంగాలు కూడా భూస్థాపితం అయిపోయి 1వ 2వ ఉన్నాయి. అయితే అక్కడి భూమిలో ఎవరైనా తీసుకొచ్చి జేసీబీ కానీ ఎలాంటి తవ్వకాలు పెట్టినప్పుడు ఆ ఇచ్చాదారి నాగుపాం అనేది తవ్వకుండా అక్కడ కాపలా కాస్తుందని చెప్పేసి అక్కడి ప్రజలు అంటుంటారు. ఆ కోట చుట్టూ మాత్రమే ఆ 3 ఇచ్చాదారి నాగుపాములు కాపలా ఉంటాయని చెప్పేసి అక్కడి ప్రజల నమ్మకం. పోతే అది అడవిలాగా ఉన్నా, అనేక క్రూర ముఖాలున్నా, అక్కడ కొందరు సాధువులు ఉంటారు, వాళ్ళని మాత్రము ఏమీ చేయవు, వాళ్ళ జోలికి రావని చెప్పేసి అక్కడి ప్రజలు చెప్తా ఉన్నారు, అక్కడి సాధువులు కూడా చెప్తా ఉన్నారు. అక్కడ ఇప్పుడు మన కోట భూస్థాపితం అయిపోయిన తర్వాత మిగిలింది మనకేందంటే, కనిపించేది ఏందంటే శివుని గుడి, కర్ణుడు అమ్మవారికి పూజ చేస్తుండే దుర్గామాత గుడి, అక్కడ అప్పుడు ఆ ఊరిని పాలించిన సాధువు సమాధి అక్కడ మనకు కనిపిస్తాయి. కాకపోతే ఇప్పటికీ ఆ ప్రజలు నమ్మేది ఏంటంటే అక్కడ పుష్కలంగా నిధి నిక్షేపాలు ఉన్నాయని అక్కడ ప్రజలు నమ్ముతా ఉంటారు. కానీ ఎవరు దాని జోలికి పోరు, ఎందుకంటే అక్కడ ఇచ్చాదారి పాములు కాపలా ఉంటాయని అక్కడి ప్రజల నమ్మకం. ఆ పాడుబడ్డ బావిలో కూడా అపారమైన సంపద, నిధి నిక్షేపాలు ఉన్నాయని అక్కడ జనం మాటల్లో విన్నాం. ఇప్పటికీ ఆ కర్ణుడు నడిచిన భూమి సజీవంగా ఉందని అక్కడి సాధువుల మాటల్లో కానీ, అక్కడి ప్రజల మాటల్లో కానీ విన్నాం. ఫ్రెండ్స్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, ఇలాంటి విషయాలు తెలుసుకోవడానికి గంట సింబల్ని ప్రెస్ చేయండి.